వెల్కమ్ టు K9 సాక్షి న్యూస్. నేను శిరీష. ఈ రోజు వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం ముఖ్యపాడు గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడుతున్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు, వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సచివాలయం పరిధిలో సచివాలయ నిర్మాణం చేశాడు ఆయన. మాజీ బాగా సచివాలయాన్ని బ్రహ్మాండంగా నిర్మాణం చేసినందుకు ఆయనకు ప్రత్యేకమైన అభినందనలు తెలియపరచుకుంటున్నాం. ఆయన చాలా మరి ఖర్చుతో వాటిని నిర్మాణం చేస్తున్నారు. అదేవిధంగా రైతు భరోసాను కూడా ఓపెనింగ్ చేసేయడానికి ఆ పనులు కూడా పూర్తి చేయాలని, హెల్త్ సెక్టర్ పనులు కూడా పూర్తి చేయాలని వారికి కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ నేను మా అందిస్తానని మరొకసారి సందర్భంగా తెచ్చుకుంటూ, మరి ఈరోజు మన సర్పంచ్ గారు చెప్పాడు, దానికి అవకాశం ఉన్నంతవరకు ఈ ఊరు కూడా భాగస్వామ్యం చేస్తాను. కొంత భూమి నిరుపేదలకు ఇవ్వాలన్నదే ఇక్కడ ముఖ్య అంశం. వాళ్ళ పేరు ఎవరి పేరున సెంటు భూమి లేనటువంటి వాళ్ళకి అది వర్తిస్తుంది. ఆ వర్తించినటువంటిది చాలా కాస్త ఏర్పాటు చేస్తామని సందర్భంగా మరి ఆ ఆలోచన రావటం అనేది, ఆ ఆలోచన అమలు పరచాలంటే అందరినీ పరిగణలోకి తీసుకోవాలి, అందరికీ పేదవాళ్ళకి అవకాశం కల్పించాలి, కల్పిస్తామని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఏంటంటే చెప్ప డాక్టర్ గారిని కూడా వచ్చేదానికి పశువుల హాస్పిటల్ ఉందా? ముందు హాస్పిటల్లో సచివాలయంలో ఎందులో మన వర్కర్ ఉన్నాడు, ఆయన తోడు డాక్టర్ కూడా వచ్చేదానికి ప్రయత్నం చేద్దాం. హాస్పిటల్ కూడా కట్టేదానికి మనం ప్రయత్నం చేస్తాను. మరి అవన్నీ హాస్పిటల్ లేకుండా డాక్టర్ రావాలంటే కష్టం. ముందు హాస్పిటల్ ఏర్పాటు చేసుకుందాం. ఇందాక ఆయన చెప్పినట్టు చెరువు అని చెప్పాడు. నిస్వార్థంగా ఆలోచిస్తే చెరువుని అన్ని విధాల ఆక్షను పెట్టి నిస్వార్థంగా ఆక్షన్ వేస్తే ఆ చెరువుకి మంచి అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ద్వారా ఈ ఊరిని బంగారం రోడ్లు వేయచ్చు. మట్టి రోడ్లు సిమెంట్ రోడ్డు కదా, అంత డబ్బు వస్తుంది. అది ఉపయోగించుకోవాలని ఈ గ్రామ పెద్దలందరికీ కూడా ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎక్కడైనా అర్హత ఉందా అని అడుగుతూ ఉన్నాను. వాళ్ళు ఏమైనా అభివృద్ధి ఫలాన్ని చేశామో ఇదిగో మేము ఇదిగా ఈ ఊరికి.